అర్హత ఉంటే చాలు పిలిచి మరీ ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం మండలంలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ మహిళల ఆవేదనను అర్థం చేసుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30,54,000 మంది ఇళ్లు లేని పేదలకు సుమారు 9,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం చేపట్టి అమలు చేస్తున్నారన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీలో పేదరికమే అర్హతగా చూశామన్నారు. కులం మతం పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా పూర్తి పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నామన్నారు. గతంలో ఇంటి స్థలం కోసం ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా ప్రదక్షిణలు చేసిన అధికారులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ ఇస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా ఇళ్లు పూర్తయ్యే నాటికి రోడ్లు, డ్రైన్స్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించి కాలనీలు అందంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, కొవ్వూరు ఆర్డీఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఆడపిల్లల ఆవేదనను అర్థం చేసుకునే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా 30,54,000 మంది ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు పంచిపెట్టే కార్యక్రమం సుమారుగా 9,000 కోట్ల ధనాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఒక ఎత్తు అయితే ఇవాళ మన ఇరగవరం గ్రామంలో 175 మంది కొత్తగా గుర్తించినటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి వ్యక్తులకు అలాగే పాత రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండగా గుర్తించినటువంటి 142 మంది నిరుపేదలకి మొత్తానికి ఈ భూముల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే విధి కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. నాడు రాజశేఖర రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు యొక్క తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఈ పొలం కొనెట్టి పెట్టి వెళ్తే అప్పటి నుంచి మళ్ళీ ఆయన కొడుకు వచ్చే వరకు కూడా ఈ భూమిని పంచే నాదుడు లేకపోవడం కూడా ఇది విధి అనుకోవాలి. ఇవాళ ఈ గ్రామంలో ఇక్కడ 175 మంది తీసుకునేవాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎక్కువగా వ్యవసాయ కూలీలుగా చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి 6 ఎకరం 5 ఎకరం కుంటా సెంటు నేల ఉన్న వాళ్ళే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తండ్రి